హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు అందరికీ గుడ్ న్యూస్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి బంపర్ జాబ్ వేకెన్సీస్ వచ్చాయి. మీరు అందరూ ఎక్కడున్నా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి పరీక్ష లేదు, డైరెక్ట్ సెలెక్షన్ అయితే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్ వస్తే మంచి శాలరీ కూడా మనం అయితే పొందొచ్చు అండి. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాము. మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ యొక్క చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కారు. ఒక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్న అకాడమీ, ఎవరైతే ఏబిపిఎస్సి అండ్ టీఎస్పిఎస్సిని క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పింది. ఒక 1 ఇయర్ అంతకన్నా అబౌవ్ సబ్స్క్రిప్షన్ కానీ తీసుకుంటే ఫ్రీగా 6 మంత్స్ అండ్ ఎక్స్టెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. గ్రూప్ 1 అండ్ 2 మార్చ్ 2న దీనికి ఎన్రోల్ అవ్వచ్చు. మనకి ఎన్రోల్మెంట్ పేపర్ 2 అనేది జరుగుతుంది, అంటే మాక్ టెస్ట్ సిరీస్. ఇది కానీ పార్టిసిపేట్ చేసామనుకోండి మార్చ్ 5, దీనిలో మంచి ర్యాంక్ కానీ వస్తే 100% స్కాలర్షిప్ కూడా మీరు అయితే పొందొచ్చు. అండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ కూడా జరుగుతుంది మార్చ్ 6న. అండ్ అంతేకాకుండా ఎవ్రీ వీక్ మనకి వీకెండ్ మ్యారథాన్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ మార్చ్ 4 ఒకటి జరుగుతుంది, మార్చ్ 5 అండ్ 6 కూడా ఒకటి జరుగుతుంది అండి 7 AM. వన్స్ వన్ అకాడమీ సబ్స్క్రిప్షన్ మనం తీసుకుంటే అండ్ ప్లస్ ఫీచర్ చూసినట్లయితే మనకు నచ్చిన ఎడ్యుకేటర్ నుండి, టాప్ ఎడ్యుకేటర్ నుండి నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది, డౌట్ని క్లియర్ చేసే సెషన్స్ కూడా అయితే ఉంటాయి, వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా అయితే ఉంటాయి, ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా అయితే ఉంటుంది, సిలబస్ మొత్తం అయితే కవరేజ్ అవుతుంది. ఫ్రీ దానికన్నా ప్లస్ సబ్స్క్రిప్షన్ బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్ సిలబస్ కవర్ అవుతుందండి. అన్లిమిటెడ్గా ప్రాక్టీస్ టెస్ట్లు అయితే ఇస్తారు, బాగా పీడిఎఫ్ నోట్స్ కూడా అయితే ఇస్తారు, డౌట్ని క్లియర్ చేసే సెషన్స్ కూడా అయితే ఉంటాయి 1-to-1. సో ఇక ఇంకెందుకు ఆలస్యము, నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడే మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయినప్పుడు ఫ్రాంక్ అన్ అనే కోడ్ కానీ యూస్ చేశారనుకోండి FRANK, మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. ఇది మీకు హెల్ప్ కాకపోయినా మీ ఫ్యామిలీ ఎవరికన్నా ఉంటే ఎవరికైనా షేర్ చేయండి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఈ జాబ్స్కి మీరు ఇండియా మొత్తంలో ఎక్కడున్నా అప్లై చేసుకోవచ్చు. వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండి. వీటికి ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కడున్నా. ఏమేం పోస్టులు వచ్చాయంటే ట్యాక్స్ అసిస్టెంట్ అని మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ అయితే వచ్చాయి. వీటికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా అయితే లేదు. సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఇంటర్వ్యూ బేసిస్ పైన అయితే సెలక్షన్ అయితే చేస్తారు, మంచి శాలరీ కూడా అయితే ఇస్తారండి. ట్యాక్స్ అసిస్టెంట్కి 5,200 రూపాయల నుండి 20,200 రూపాయల మధ్యలో ఉంటుంది ట్యాక్స్ అసిస్టెంట్కి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. అయితే ట్యాక్స్ అసిస్టెంట్కి అదనంగా గ్రేడ్ పే అని చెప్పి 2,400 ఇస్తారు. మళ్ళీ MTSకి అయితే గ్రేడ్ పే కింద 1,800 అయితే ఇస్తారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే మీ ఏజ్ 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరికి ఎటువంటి ఫీజు అయితే లేదు, అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయాలి, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే ఏదో ఒక డిగ్రీ అయితే ఉండాలి, అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మినిమం 10th క్లాస్ అయితే మనం అయితే పాస్ అయితే ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఎలా అప్లై చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, దానికి ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ విధంగా tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి. దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఈ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనకి నోటిఫికేషన్ కావాలంటే డైరెక్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా డౌన్లోడ్ అని చెప్పేది అడుగుతుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసామనుకోండి, నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా కింద అయితే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే ఫామ్ అయితే ఉంది. అండ్ ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాము. రీసెంట్గా మనకి ఏవైతే జాబ్స్ వచ్చాయో, అంటే MTS ట్యాక్స్ సిస్టమ్తో పాటు స్టీనోగ్రాఫర్ అని చెప్పి ఇలా కొన్ని జాబ్స్ కూడా అయితే ఉన్నాయి. డైరెక్ట్గా వీటి మీద క్లిక్ చేసి మీరు అయితే అప్లై కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనం అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చిన జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియోకి. ఈవెన్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు అప్లై చేసుకుంటారు. అండ్ ఈవెన్ ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.